దీర్ఘకాల వ్యాధులకు 20 ఏళ్ల అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి. రాజకీయాల్లో తమదైన సత్తా చాటుతామని చెప్పి వచ్చినటువంటి జనసేన ఏ స్థాయిలో ప్రభావం చూపింది అనేటువంటిది ఇప్పుడు హాట్ టాపిక్. తెలంగాణ రిజల్ట్స్ వచ్చినటువంటి తర్వాత జనసేన అభ్యర్థులు పోటీ చేసిన చోట్ల ఎలాంటి ఫలితాలు రాబట్టారు, ఏ మేరకు ప్రభావం చూపించారు అనేటువంటి అంశంపై డిస్కస్ చేద్దాం ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ చింతా రాజశేఖర్ గారితో. సార్ నమస్తే. నమస్తే అండి. మేము సత్తా చాటేస్తాం, మేము ప్రభావం చూపిస్తాం, మా మార్క్ మేము చూపిస్తామని చెప్పి జనసేన బీజేపీతో కలిసి తెలంగాణ ఎన్నికల్లో పోటీకి దిగింది. ఏ స్థాయిలో ప్రభావం చూపారు, ఏంటి అసలు వాళ్ళ మార్క్ ఏంటి? అనేకంటే ముందర 2 రోజుల క్రితం జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో పవన్ కళ్యాణ్ గారు చెప్పంటే జనసేన పార్టీకి వస్తున్న ఆదరణ చూసి మోడీ గారు ఆశ్చర్యపోయారంటారు. జనసేన భావజాలం చూసి మోడీ గారు జనసేనతో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధపడ్డారని చెప్పారు. జనసేన ఫలితాలతో చూస్తే ఆశ్చర్యపోయిన మోడీ గారు మూర్చపోతారు. భావజాలం, బలమైన భావజాలం జనసేన అనుకున్న మోడీ గారు పవన్ కళ్యాణ్కి ఇంత భావదారిద్రమా అనుకుంటారు ఫలితాలు చూస్తే. ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం మనం. అక్కడ కూకట్పల్లిలో చాలామంది డిపాజిట్ వచ్చింది అంటున్నారు. డిపాజిట్ కూకట్పల్లిలో పోలైన ఓట్లు 2,50,794. ఓకే, డిపాజిట్ రావాలంటే ఆరో వంతు కావాలి. చాలామంది ఆరో వంతు అంటే 6% అనుకుంటున్నారు. ఆరో వంతు అంటే 16.67%. 1/6 అంటే 100 ఓట్లలో 6 భాగాలు చేస్తే ఒక భాగం రావాలి. సో ఆ 6 భాగంలో సాధించాల్సిన ఓట్లు 41,799 ఓట్లు సాధించాల్సి ఉండగా ప్రేమ్ కుమార్కి 39,830 మాత్రమే వచ్చినందుకు 2,000తో దాదాపు 1,800 పైసలకు ఓట్లతో ఆయన డిపాజిట్ కోల్పోయారు. సో ప్రేమ్ కుమార్ సహా ప్రతి ఒక్కరూ డిపాజిట్ కోల్పోయారు. 8 x 8 డిపాజిట్ గల్లంతు. ఇక పవన్ కళ్యాణ్ గారు ఫ్లైట్ వేసుకుని వెళ్ళి తాండూరు వెళ్ళారు. తాండూరు వెళితే బ్యారికేడ్లు తెంచేసుకుని జనాలు కిక్కిరిసిన జనం, అరే పవన్ కళ్యాణ్ తెలంగాణలో పవన్ కళ్యాణ్ క్రేజ్ చూసే ఈ విధంగా ఉందంటే ఆంధ్రాలో ఏ విధంగా ఉంటుంది, అది ఇది అని చెప్పి చెప్పారు. తెలంగాణలో హెలికాప్టర్ ఖర్చులు ఎంతో మనకైతే తెలీదు. నాదెండ్ల మనవరం పవన్ కళ్యాణ్ వెళ్ళి చేసి అంత ప్రచారం చేస్తే నేమూరి శంకర్ గౌడ్ తెలంగాణ పార్టీ రాష్ట్ర తెలంగాణ శాఖ అధ్యక్షుడు, తెలంగాణలో నంబర్ 2, ఆంధ్రలో నంబర్ 2 మనోహర్ అయితే తెలంగాణ నంబర్ 2 శంకర్ గౌడ్, అతనికి వచ్చిన ఓట్లు బర్రెలక్క కంటే తక్కువ. కొల్లాపూర్లో పోటీ చేసిన శిరీష అలియాస్ బర్రెలక్క కంటే తక్కువ. శంకర్ గౌడ్ ఈ పవన్ కళ్యాణ్ ని నాదెండ్ల మనోహర్ని హెలికాప్టర్ తీసుకుని వెళ్ళి అక్కడ తీసుకునే బదులు అమ్మ బర్రెలక్క ఒక రోజు వచ్చి నాకు ప్రచారం చేయండి ఇంకొకసారి ఎక్కువ ఓట్లు వచ్చి, అంటే కొల్లాపూర్లో శిరీషకి దాదాపు 5,000 చిల్లర వచ్చాయి, 5,800 చిల్లర వచ్చాయి. సో ఇక్కడ శంకర్ గౌడ్కి సెకండ్ హైయెస్ట్, కూకట్పల్లి తర్వాత సెకండ్ హైయెస్ట్ నేమూరి శంకర్ గౌడ్ 4,087. ఆ తర్వాత వైర సంపత్ నాయక్ 2,712. ఆ తర్వాత ఖమ్మం మిర్యాల రామకృష్ణ 2,658. కోదాడ సతీష్ రెడ్డి 2,151. నాగర్ కర్నూల్ లక్ష్మణ్ వంగ లక్ష్మణ్ గౌడ్ 1,955. కొత్తగూడెం సురేందర్రావు అక్కడ 1,945. అశ్వరావుపేట ఉమాదేవి గారు 1,907. ఇవన్నీ మేము సాధించిన సీట్లు. ఈ పవన్ కళ్యాణ్ అభిమానులు అయితే ఏం చెప్తారంటే అరే ఆంధ్రలో కాబట్టి ఓడిగట్టారా, దమ్ముంటే తెలంగాణకు రండిరా, కళ్యాణ్ బాబు కల్ట్ చూపిస్తాం. అవును, కళ్యాణ్ బాబు కల్ట్ చూపిస్తాం, ఇది పవన్ కళ్యాణ్ కల్ట్ తెలంగాణలో. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర సంధ్యా 75mm థియేటర్ దగ్గర మాట్లాడి భీమ్లా నాయక్ చాలా వైరల్ అయింది. అవును. సో దయచేసి ఆ వీడియో కూడా ప్లే చేయండి, దమ్ముంటే తెలంగాణకు రండి, కళ్యాణ్ బాబు కల్ట్ చూపిస్తామని ప్రతి ఒక్క నేను చదివిన ప్రతి ఒక్క అంకె తర్వాత ఆ బిట్టు వేయండి. వాళ్ళకి తెలిసి వస్తుంది నేను వాళ్ళ అవమానపరచట్లేదు. మీరు పవన్ కళ్యాణ్ ఏదో అనుకుంటున్నారు, అక్కడ ఏమీ లేదు, గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోమంటున్నారు. తెలుసుకోమంటున్నా, కళ్ళు తెరవమంటున్నా. మీకు వ్యక్తి సెలబ్రిటీ వర్షిప్ సిండ్రోమ్ అనే మానసిక రోగం ఉంది మీకు. ఆ రోగం ఏం చేస్తుందంటే ఆలోచించే శక్తిని చంపేస్తుంది, విచక్షణ వివేకం విజ్ఞత లాజికల్ థింకింగ్ చంపేస్తుంది.
అంటే మీరు పవన్ కళ్యాణ్ చెప్పేదే నిజం అనుకుంటారు మీరు సరిపోల్చుకోరు వాస్తవాలు ఏమిటి ఇది నిజమేనా అని సరిపోల్చుకోవాలి కదా చదువుకున్న పిల్లలు వాళ్ళు బీటెక్ లో నాకు తెలిసి బీటెక్ గీకులు చేస్తుంటారు వాళ్ళు అరే వాస్తవాలు ఏంటి పవన్ కళ్యాణ్ చెప్పేది ఏంటి పోల్చుకోవాలి కదా అనేది వాళ్ళకి రావాలి నా ఆవేదన నా బాధ అంటే ఏంటంటే మా సామాజిక వర్గం చెందిన 80% మంది అంతా పవన్ కళ్యాణ్ పట్ల ఈ మెగా కుటుంబం పట్ల ఈ మానసిక రోగులుగా మారి చదువు సంధ్యలు ఎగ్గొట్టేసి జీవితాలను నాశనం చేసుకున్నారు వాళ్ళ సహచరులు వాళ్ళ తోటి విద్యార్థులు ఇతర సామాజిక వర్గాలకు చెందిన ఎస్సీలు బీసీలు వాళ్ళు అమెరికాలో కోట్ల రూపాయలు సంపాదిస్తుంటే వీళ్ళు రోడ్డు మీద తిరుగుతున్నారు నా ఆవేదన అంతా అది నా సామాజిక వర్గం పట్ల నా బాధ్యత కూడా వాళ్ళ కళ్ళు తెరిపించడం అందుకనే నాకు ఇంత ఆవేదనకి ఇది నేను చెప్పేది పవన్ కళ్యాణ్ క్రిటిసిజం కాదు అరే మీరు ఎక్కడో ఉండాల్సిన ఎటు కాకుండా నాశనం అయిపోతున్నారా అనే ఆవేదన అంతే అంటే కేవలం కాపు సామాజిక వర్గం సంబంధించినటువంటి వాళ్ళు మాత్రమే కాకుండా అన్ని సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు అతీతంగా పవన్ కళ్యాణ్కి ఫ్యాన్స్ ఉన్నారు ఆరాధిస్తున్నారు కూడా 80% ఒక సామాజిక వర్గానికి ఎందుకంటే మనకి తెలుస్తుంది పవన్ కళ్యాణ్ సామాజిక వర్గం ఎక్కడ ఉందో అక్కడ పవన్ కళ్యాణ్కి ఎంతమంది జనం వస్తున్నారు ఎంత యువత వస్తున్నారు పవన్ కళ్యాణ్ సామాజిక వర్గాన్ని లేని చోట ఎంతమంది వస్తున్నారో మనకు వీ కెన్ అసెస్ దట్ ఈజీ పవన్ కళ్యాణ్ కృష్ణా జిల్లా పోటీ చేస్తే అవనిగడ్డ మచిలీపట్నం పెడన ఈ కైకులు రిటైన్ ఎందుకు తిరిగాడు ఉన్నాయిగా వేరే నియోజకవర్గాలు ఉన్నాయిగా ఇక్కడ తన సామాజిక వర్గం కాపులు ఎక్కువగా ఉంటారు కాబట్టి సో ఆయన క్రౌడ్ రావాలంటే ఆటోమేటిక్గా సొంత డబ్బులు పెట్టుకొని పిచ్చి అనుకోండి రై సైక్ బై ఒకసారి మేము పింగళి వెంకయ్య గారి గ్రామానికి విజయవాడ నుంచి బైక్లు వేసుకుంటూ వెళ్ళాం ఆయన జాతీయ జెండా రూపకర్త ఆయన జన్మదినానికి నివాళి ఇప్పించాలి నేను అసలు తలకాయ ఎక్కడ పెట్టుకోవాలి నాకు తెలియలేదు బైక్ గాల్లో లేపితే 5 అడుగులు ఫ్రంట్ టైర్లు వేస్తుంది ఏంటయ్యా అది అంటే బైక్ ర్యాలీ అంటే ఏంటి అది అంటున్నారు వాళ్ళు ఒక సమూహంగా వెళ్ళి సంఘీభావం తెలపడం బైక్ ర్యాలీ అంటారా బాబు స్టంట్లు చేయటం కాదు మీకు సినిమాల్లో బైక్ ర్యాలీ అంటే దానికి మీకు అర్థం పరమార్థం మారిపోయింది మగధీర సినిమాలో రామ్ చరణ్ ఎక్కినట్టు గాలి ఎగటమే బైక్ ర్యాలీ అనుకుంటున్నారు వీళ్ళు అసలు మనం ఎందుకు వెళ్తున్నాము జాతీయ జెండా రూపకర్తకు వెళ్తుంటే మనకు ఎంత గౌరవంగా వెళ్ళి ఆయనకి నివాళి శ్రద్ధాంజలి ఘటించాలి ఎంత లేఖితనంగా ఉంటుంది సైలెన్సర్లు తీసేసి బండి నడిపించటము స్టాండ్ లేసుకొని నిప్పు రవ్వలు వచ్చేలా చేయటము బండి ముందు టైర్ గాల్లో లేపటము ఇవన్నీ ఏంటి అసలు ఇది ఇవన్నీ తప్పు ఇది మానసిక రోగం అని ఎందుకు చెప్పాడు పవన్ కళ్యాణ్ మై ఓన్లీ కంప్లైంట్ విత్ పవన్ కళ్యాణ్ ఈస్ ఆయన మీరు ఆయన పేరేంటి గుంటూరు శశేంద్ర శర్మ వాక్యాలు కోర్టు చేస్తారు కదా యువత దేశ సంపద అంటే ఖనిజాలు కాదు నదులు కాదు అరణ్యాలు కాదు దేశ సంపద అంటే కలల ఖనిజాలతో తయారైన యువత అంటారు కదా ఆ యువత సంకనాకిపోతున్నారు మీ పిచ్చిలో దేశ సంపదను నిర్వీర్యం చేస్తున్నావు నువ్వు దట్ ఈస్ మై కన్సర్న్ వాళ్ళందరికీ కనువిప్పు కోసమే చెప్తున్నా నేను నాట్ టు ఇన్సల్ట్ దట్ దే హావ్ లాస్ట్ ఎన్నికల్లో ఎవరైనా సరే ఓటమి గీటమి ఉంటుంది కానీ ఈ స్థాయిలో మీ స్ట్రెంగ్త్ ఉండగా తెలంగాణ గ్రండర్ దమ్ముంటే మా కళ్ళు చూపిస్తానే మాటలు మానేయండి ఒక ప్రశ్న గ్రౌండ్ రియాలిటీ నుంచే ఉద్భవిస్తే ఆ ప్రశ్నని చాలా నిక్కచ్చిగా నేను మీ ముందుంచుతాను రాజశేఖర్ గారు నిజంగా పవన్ కళ్యాణ్ అంటే ఈ డిపాజిట్లు కూడా రానటువంటి ఈ దుస్థితి చూసినటువంటి తర్వాత తెలంగాణలో లేదంటే తెలంగాణ ప్రజల ఆవేశాన్ని ఆత్మగౌరవాన్ని వాళ్ళు కావాలనుకున్నటువంటి దాన్ని పవన్ కళ్యాణ్ అర్థం చేసుకోలేకపోయారా లేకపోతే రాజకీయాల్లోకి వచ్చి ఏదో చేద్దాం అనుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్ ఆశయాన్ని తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోలేకపోయారా అసలు పవన్ కళ్యాణ్ ప్రజలను అర్థం చేసుకోలేదు రాజకీయాలను అర్థం చేసుకోలేదు రాజకీయ నాయకుడి యొక్క అర్థం పరమార్థం పవన్ కళ్యాణ్ తెలియదు రాజకీయ నాయకుడు అంటే ఏంటి ప్రజల కోసం పనిచేసే ఒక వ్యక్తి ప్రజల కష్ట సుఖాలు ఏంటో తెలుసుకొని వాళ్ళ కష్ట నష్టాలు ఏంటో తెలుసుకొని వాళ్ళ జీవన ప్రమాణాలు ఏం కావాలి వాళ్ళకి ఉద్యోగోపాధి అవకాశాలు ఎలా కల్పించాలి దేశానికి రాష్ట్రానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా కల్పించాలి అది కదా రాజకీయ నాయకుడు ఆలోచించవలసింది అటువంటి వాడు ప్రజలతో కలిసి కదా ఉండాలి మీరు జనసేన పార్టీ పెట్టి పార్టీ కార్యాలయానికి 2 సార్లు వస్తారు మీరు ప్రజలు అంటే ఆయన పార్టీ కార్యాలయానికి వస్తున్నప్పుడు బౌన్సర్లకు ఆదేశాలు ఉంటాయి ఆ సందులో ఎవడు మానవ మాతృడు కనపడకూడదు కర్ఫ్యూ పెట్టినట్టు ఉండాలి ఒక మనిషి ఎవడన్నా అక్కడ కనపడితే మళ్ళీ వాడి క్లాస్ నువ్వే రాజకీయ బాబు
ప్రజలంటే ఎలర్జీ ఉన్నవాడు నువ్వు రాజకీయ నాయకుడు ఎట్లా అవుతావు అసలు నువ్వు అసలు ప్రజలతో ప్రజల కోసం ప్రజల మధ్య ఉండేవాడే కదా రాజకీయ రాజకీయ నాయకుడు ప్రజల కలవడానికి ఇష్టపడని వాడు నేను రాజకీయాలు చేస్తామేంటి సలహా సూచనలు వద్దంటావేంటి రాజకీయ నాయకుడు అంటేనే డిస్కషన్ డిబేట్ యు డోంట్ లైక్ డిస్కషన్ యు డోంట్ లైక్ డిబేట్ డెమోక్రసీ ఏంటి ఏంటి నువ్వెట్లా రాజకీయ నాయకుడు అయిపోయావు నాకు అర్థం కాదు అంటే నీ నీ బాడీలో అణువణువున పొలిటికల్ కంటెంట్ ఒక పొలిటీషియన్ కంటెంట్ మైక్రోస్కోప్ పెట్టినా లేదు యు ఆర్ నాట్ ఫిట్ ఫర్ ఇట్ యు ఆర్ ఎ యూస్లెస్ పర్సన్ ఫర్ పాలిటిక్స్ ప్లీజ్ క్విట్ పాలిటిక్స్ పవన్ కళ్యాణ్ రాజకీయం అంటే తెలియదు రాజకీయ అర్థం పరమార్థం తెలియదు నాకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి ఓట్లు గుద్దేస్తే నేను ముఖ్యమంత్రి అయిపోవచ్చు అనే భ్రమలో ఉన్నాడు కేసీఆర్ కేసీఆర్ తెలంగాణ సాధించిన తర్వాత అద్భుతంగా పరిపాలించినప్పటికీ ప్రజలు నిరాదరణకు గురి చేశారు కేటీఆర్ హీ హాజ్ డెవలప్డ్ హైదరాబాద్ లైక్ ఎనీథింగ్ చంద్రబాబు నాయుడు హైదరాబాద్ 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 అని చెప్తాడు కదా చంద్రబాబు హ్యాస్ గాట్ నథింగ్ టు డూ విత్ హైదరాబాద్ ఈ రోజు నుంచి ఆయన చెప్పే మాదాపూరు ఆయన చెప్పే హైటెక్ సిటీ ఆయన చెప్పే బిల్డింగుల దగ్గరికి వెళ్ళి మై మైక్ తీసుకుని వెళ్దాం మీ బిల్డింగ్ పునాది ఎప్పుడు పడింది అప్పుడు ముఖ్యమంత్రి ఎవరు దానికి చంద్రబాబు నాయుడుకి సంబంధం ఏంటి చంద్రబాబు నాయుడు ఇక్కడ హైదరాబాద్కి ముఖ్యమంత్రి అయ్యి 2004 ఇస్ ది లాస్ట్ 20 ఇయర్స్ అయిపోయింది చంద్రబాబు నాయుడు దిగిపోయి హైదరాబాద్ డెవలప్మెంట్ స్టార్ట్ అయ్యి 10 సంవత్సరాలు అయింది వాట్ వే చంద్రబాబు నాయుడు ఇస్ క్లెయిమింగ్ క్రెడిట్ ఫర్ ఇట్ సో అంత చేసిన కేటీఆర్ని కేసీఆర్ని కూడా ఓడిస్తారు జనము తాజా ఫలితాలు కనుక చూసుకుంటే రాజశేఖర్ గారు దీన్ని ఒక లెసన్గా తీసుకొని జన సైనికులు ఇప్పటికైనా మారుతారా జనసేన అయినా కూడా మారుతుందా జనసేనాని మారుతారా జనసేనాని మారటండి జనసేనానికి నాకు సలహాలు ఇవ్వద్దు నేను ఇలాగే పార్టీ నడిపిస్తాను ఉంటే ఉండండి లేకపోతే లేదు వైసీపీకి వెళ్ళిపోండి లేకపోతే మీరు వైసీపీ కోవట్లు తన సలహాలు ఇవ్వాలని చెప్పి చూస్తే వైసీపీ కోవట్లు వైసీపీ కోవట్లు అయితే నీ సలహా త్వరలో జేడీ లక్ష్మణ్ గారు పార్టీ పెడుతున్నారని మనకు కథనాలు వస్తున్నాయి ఆయన పార్టీ పెడితే పవన్ కళ్యాణ్ వైఖరి నచ్చని వాళ్ళందరూ జేడీ గారి పార్టీలోకి వెళ్తారు డెఫినెట్లీ వెరీ సూన్ అంటే ఇటువంటి ఒంటెత్తు పోకడా నియంతృత్వ పోకడా ఎవరు సహించరు అంటే పవన్ కళ్యాణ్ వైఖరి నచ్చక జేడీ లక్ష్మీనారాయణ జనసేనలోంచి బయటికి వచ్చారు అనేటువంటి వార్త చాలా మంది సమర్థిస్తూ ఉంటారు అవును ఆన్ ద రికార్డ్ చాలా మంది చెప్పకపోయినప్పటికీ ఆఫ్ ద రికార్డ్ చెప్తూ ఉంటారు సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రవర్తన వైఖరి నచ్చని వాళ్ళంతా కూడా జేడీతో జత కట్టేటువంటి ఛాన్స్ ఉంటుందా అదే చెప్తున్నాను నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను 50% పార్టీ ఖాళీ అయిపోతుంది ఓకే 50% ఎక్కడెక్కడ ఎవరెవరికైతే తెలుగుదేశంతో పూర్తి ఇష్టం లేదో దిగమింగుకుని దిక్కుతోచక గత్యంతరమైన పరిస్థితుల్లో ఎవరెవరైతే జనసేన పార్టీలో కొనసాగుతున్నారో వాళ్ళందరికీ స్వేచ్ఛ ఊపిరులు ఇచ్చేసి అంటే ఊపిరి ఉగ్గబట్టుకుని ఉన్నారు వాళ్ళు ఆక్సిజన్ అందక తహతహలాడుతున్నారు వాళ్ళు వాళ్ళందరికీ ఒక జేడీ లక్ష్మీనారాయణ గారు ఒక వెంటిలేటర్ లాగా కనబడతారు ఇమీడియట్ ప్లాట్ఫామ్ ఇన్ కేస్ ఆయన పార్టీ పెడతానో లేదో తెలియదు కానీ ఆయన పార్టీ అంటూ పెడితే ఊపిరాడక ఉగ్గబట్టుకుని ప్రాణాలు నిలబడుతున్న జన సైనికులు ఒక ప్రెషర్ కుక్కర్లో ఉన్న జన సైనికులు అందరూ డెఫినెట్గా ఇమీడియట్గా స్విచ్ అవుట్ జేడీ లక్ష్మీనారాయణ ఇమీడియట్ రైట్ జనసేన ఇప్పటికైనా కూడా తెలంగాణలో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును ఏ విధంగా స్వీకరిస్తారు దాని నుంచి ఇంకేమైనా నేర్చుకుంటారా కనీసం రేపు ఆంధ్రాలోనైనా కూడా ప్రభావం చూపిస్తారా ఏ స్థాయిలో ప్రభావితం చూపిస్తారు అనేటువంటిది మనం మునుముందు మాట్లాడుకుందాం థ్యాంక్స్ ఫర్ యువర్ వ్యూ పాయింట్ సార్ థ్యాంక్ యూ సో మచ్